ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి గురించి తెలుసుకుందాము. ప్రతి శనివారం ఇక్కడికి లక్ష మంది భక్తులు వెళ్తారంటే మీరు అర్థం చేసుకోండి స్వామికి ఉన్న భక్తులు ఎంతమందో. అలాగే ఇక్కడ ఒక మంచి చరిత్ర కూడా ఉంది, ఆ చరిత్రని మనం ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వం లక్ష్మీదేవి అమ్మవారు అలాగే నరసింహస్వామి ఇద్దరు కూడా ఏకాంత సమయంలో పాజికలు ఆడుతూ ఉంటారు. ఆ పాజికలు ఆడే సమయంలో నరసింహస్వామి ఓడిపోతారు, లక్ష్మీదేవి అమ్మవారు పరిహాసంతో నవ్వుతారన్నమాట. అలా లక్ష్మీదేవి అమ్మవారు నవ్వడంతో నరసింహస్వామికి కోపం వస్తుంది, ఎందుకంటే ముందే ఓడిపోయినాడు, ఆవిడ కొంచెం పరిహాసంతో నవ్వడంతో స్వామికి కోపం వచ్చి అమ్మవారి దగ్గర నుంచి దూరంగా కోపంతో వెళ్ళిపోతారు. దూరంగా వెళ్ళిపోయిన స్వామి యాగంటి ప్రాంతానికి వెళ్ళిపోతారు. యాగంటి ప్రాంతంలోనే అక్కడే ఉంటూ అక్కడే చాలా రోజులు గడుపుతారు. గడిపిన తర్వాత యాగంటిలో ఎవరున్నారు, ఈశ్వరుడు స్వామివారు ఉన్నారు. ఆ స్వామివారు లక్ష్మీ నరసింహస్వామిని చూసి ఎందుకు ఇక్కడికి వచ్చినావు నరసింహ అని చెప్పి అడుగుతారు. జరిగిన విషయాన్ని మొత్తం చెప్పి ఇక్కడ నేను కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నానని చెప్పి స్వామితో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత స్వామి ఒక సజెషన్ ఇస్తారనమాట, ఈ ప్రాంతం వద్దు కానీ ఇక్కడ పక్కనే మద్దిలేరు అనే ఒక ప్రాంతం ఉంది, అక్కడ నది ప్రవహిస్తూ ఉంటుంది, అక్కడ వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది, బాగుంటుంది, ప్రకృతి అంతా కూడా బాగుంటుంది, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి ఉండు అని చెప్పి స్వామికి సజెషన్ ఇస్తారు. ఆ ఈశ్వరుడి మాటలను గౌరవించి మద్దిలేరు ప్రాంతానికి నరసింహస్వామి బయలుదేరుతారు. మొట్టమొదటిసారి ఈ మద్దిలేరు ప్రాంతంలో నరసింహస్వామి పాదం మోపినప్పుడు ఆ పాదపు అచ్చు అనేది ఏర్పడిందనమాట, అది ఇప్పటికి కూడా మనం చూడొచ్చు ఆ ప్లేస్లో. నరసింహస్వామి ఏం చేస్తారంటే తన రూపాన్ని మార్చుకుంటారు, ఒక ఉడుము ఆకారంలో మారిపోయి ఆ ఉడుము ఆకారంలోనే ఈ మద్దిలేరు ప్రాంతంలో సంచరిస్తూ ఉంటారు. ఇంకా కొద్ది రోజుల తర్వాత లక్ష్మీదేవి అమ్మవారు కూడా స్వామిని వదిలిపెట్టి ఉండలేక ఈ ప్రాంతానికి వచ్చేస్తారు. ఇదంతా ఒక స్టోరీ. ఇప్పుడు ఇంకో స్టోరీ ఉంది, ఇక్కడ స్వామివారు ఎలా ఇక్కడ ప్రతిష్ఠింపబడ్డారు. ఈ ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోక్షపట్నంలో కన్నప్ప దూర అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన మామూలుగా రాజులందరూ కూడా ఏం చేస్తారు, వేటకు వెళ్తూ ఉంటారు బట్టలను తీసుకొని. యథావిధిగా ఈయన ఈ ప్రాంతానికి వచ్చినాడనమాట వేటకు. వచ్చిన తర్వాత ఇక్కడ మిల్లమిల్ల మెరిసే ఒక ఉడుము కనపడింది. సరే ఈ ఉడుము ఏంది ఇంత మెరుస్తుంది, దీన్ని చూద్దాము, దీని కథ చూద్దాము, దీన్ని పట్టుకొని వండుకుందాం అనుకున్నాడు రాజు. అనుకొని బట్టలం పంపించినాడు. బట్టలం పంపిస్తే అది అట్నే ఆ ఉడుము పోతా ఒక పుట్టలో పోయింది. పోతానే ఆ పుట్ట తెరిచి చూస్తే ఉడుము లేదు, మాయమైపోయింది. కంటికి కనిపించిన ఉడుము ఏమైపోయిందబ్బా, అంతలకే మాయమైపోయింది అని చెప్పి రాజుకు అర్థం కాదు. అంత పుట్ట తెరిచి చూసినా కూడా కనపడిండదు. ఇంకా సర్లేని చెప్పి ఇంటికి పోయి నిద్రపోతాడు. పడుకున్న తర్వాత నరసింహస్వామి కలలోకి వచ్చి రాజుకు చెప్తాడనమాట, ఈరోజు ఉదయం నేను కనిపించింది లక్ష్మీ నరసింహస్వామిని, ఉడుము రూపంలో నేను ఉంటాను, ఆ పుట్టలోకి వెళ్ళింది నేనే అని చెప్పి స్వామి కలలో చెప్తారు. ఇంకా రాజుగారు పొద్దున్న లేవగానే రాత్రి వచ్చిన కల నిజమా కాదా, ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పి ఆ పుట్ట దగ్గర పోయి మొత్తం త్రవ్విస్తారు. త్రవ్విచ్చిన తర్వాత అక్కడ ఒక శిల రూపంలో ఒక విగ్రహం అనేది బయటపడుతుంది అనమాట. అప్పుడు అవును, నాకు వచ్చిన కళ నిజమే, నరసింహస్వామి ఉన్నారు, ఆ స్వామిని ఎలా అయినా సరే ఇక్కడ ఒక గుడి కట్టించి ప్రతిష్టాపన చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆ గుడిని అయితే కట్టడం జరిగింది. చరిత్ర మొత్తం తెలుసుకున్నారు కదా, గుడి లోపలికి వెళ్ళి అక్కడ స్వామివారిని చూద్దాం. ఇంకొంచెం మంచి మంచి విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, నంద్యాల జిల్లా బేదంచెర్ల మండలం రంగాపురం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో మద్దిలేరు నీరు ప్రవహించే చోట ఈ మద్దిలేటి నరసింహస్వామి దేవాలయం అయితే ఉంటుంది. మొదటగా మనం గర్భగుడిలోకి వెళ్ళి ఆ స్వామివారిని చూద్దాం, రండి. ఎంతోమంది భక్తుల కోసం అలాగే మన ఛానల్ మీద ఉన్న నమ్మకంతో ఇక్కడున్న గుడి యాజమాన్యం మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ మనం గర్భగుడిలో వెళ్ళి ఆ స్వామివారిని చూపిద్దాం. నరసింహస్వామి రాజుగారికి కళలో కనిపించి పుట్టలో నుంచి బయటికి తీయమని చెప్పారు కదా, అప్పుడు రాజుగారు బయటికి తీసింది ఇక్కడున్న ఈ స్వామివారినే. ఇదంతా కూడా రాతి విగ్రహం, బట్ ఇక్కడ మనకు అలంకారం చేశారు కాబట్టి అలా అనిపించదు.
నరసింహస్వామి మొట్టమొదటిసారి ఈ మద్దిలేరు ప్రాంతానికి వచ్చే సమయంలో ఇక్కడ ఒక పాదాన్ని మోపారు. ఆ పాదపు గుర్తు ఇప్పటికి కూడా మనం చూడొచ్చు, ఇక్కడున్న ఈ కొండ మీద ఉంది. ఆ గుర్తుని కూడా చూద్దాం రండి. వర్షాకాలంలో అయితే ఈ గుడి ప్రాంతం అంతా కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి, నీటి శాతం కూడా ఇక్కడ చాలా తక్కువ ఉంది. ఇంకా ఈ గుడిలో చాలా మహిమలు ఉన్నాయి, వాటి గురించి ఇక్కడ ఉన్న పూజారి గారు చెప్తారు, వాళ్ళ మాటల్లో వినండి. ఓం శ్రీ మద్దిలేడి నరసింహాయ నమః. ఉడుము రూపంలో స్వామివారు ఒక వజ్ర వైడూర్య రూపంలో కానొచ్చింది. ఉడుము కానీ ఇటువంటి ఉడుము ఎక్కడ చూడలేదే అని ఆ రాజు కన్నప్పరాజు అనుకొని దాన్ని పట్టుకోబోయాడట. పట్టుకోబోతే దొరకక ఒక పుట్టలేకపోయింది. ఆ పుట్టను త్రవించేశాడు. త్రవిస్తే బట్టలతో త్రవిస్తే ఏం దొరకక నిరాశుడై రాజ్యానికి పోయాడు. రాత్రి స్వామివారు కలలో గానొచ్చి, నేను ఇట్లా కదిరి నరసింహస్వామిని ఇట్లా వరపాలగుడికి వెళ్ళాలనుకున్నాను, అదే పుట్ట దగ్గర నువ్వు వస్తే నేను చిన్న బాలుడయ్యి నీకు దర్శనమిస్తాను అని ఆ కన్నప్ప రాజుకు చెప్పాడంట కలలో. నిద్రలో చూస్తే ఏం కానలేడు, స్వామివారు ఇట్లా చెప్పాడు కదా అని మళ్ళీ పరివారం తీసుకొని అదే పుట్ట దగ్గరికి బయలుదేరొచ్చాడు. చిన్న బాలుడయ్యి దర్శనమిచ్చాడట. దర్శనమిస్తే బాలుడు ఆ దర్శనమిచ్చిన తర్వాత స్వామివారిని ఆ పిల్లవాడిని భుజస్కంధాలపైన కూర్చోబెట్టుకొని కన్నప్పరాజు ఈ స్వామివారు దారి చూపించా అంట, ఇట్లా వెళ్ళండి మీరు అని ఆ దారి చూపిస్తే ఆ దారం పడి నడుచుకుంటూ వచ్చు భుజం పైన ఎక్కించుకొని స్వామివారు మద్దు చెట్లు ఎక్కువ ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ మద్దు చెట్ల స్థలము ప్రవహించే ఏరు మద్దులేరు నరసింహస్వామి అంటారు. నేను ఇక్కడ ఒక పుట్టపైన చిన్న బాలుడై కూర్చున్న తర్వాత తేనెదేటి ధరల పేటి కొండలో కోటి సూర్య ప్రకాశుండవై వెలిసి మమ్మేలుచున్నావు, ఏ విందు చూసినా గోవింద గోవింద అని రాక్య రమ్మున గోనెలతో బియ్యం బిడ్డల పేరు తన సప్పిల్లు బాల కావిళ్ళు ధనిగొనగా ఆ వరము తప్పిదము లేకుండా మై సద్దుల పేటి మద్దులేటి తీర్థమా ప్రమాదేశ తిరుమలేశ అంటే స్వామివారు కరిగి శిలైపోయాయంట. శిలైపోతే అప్పటి నుంచి నిత్య శనివారం కూడా స్వామివారిని వేడుకొని ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ మద్దు చెట్ల స్థలము ప్రవహించే ఏరు మద్దులేరు నరసింహస్వామి అని పేరు పడి పిలువబడింది. ఇక్కడ మీ రాజుగారికి స్వామి ఎన్ని సంవత్సరాల కిందట కనిపించారు స్వామి? అది మా పూర్వీకులు చెప్పారు. మొక్కుబడి చెప్పుకోవాలి, కోరిక చెప్పుకోవాలి. చెప్పుకుంటే ప్రతి శుక్రవారం సాయంకాలము 7 గంటలకు వరపూజ అనే కార్యక్రమము జరుగుతుంది. స్వామివారి పైన పూలదండ వేసి అయ్యవారికి ఇచ్చి పూలదండ వేసి కూర్చొని స్వామి మా కోరిక నెరవేరుతుంది అని అడిగితే స్వామివారు మంత్రాలు చెబుతుంటే కరిగి పూలు రాలుతాయి, అది నెరవేరకుంటే రాలవు. ఇక్కడ ప్రత్యేకత అది. స్వామి ఇక్కడికి చాలామంది భక్తులు వస్తుంటారు, వాళ్ళకి తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ చాలా కొండలు ఉన్నాయి, ఈ ప్రాంతం కూడా కొంచెం రహస్యంగా కనబడుతుంది చూడడానికి. స్వామివారు సుమారుగా ఇక్కడ వచ్చేసి 1000 సంవత్సరాలు అయిందని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటున్నాము. ఈ యొక్క పురాణ ప్రాశస్త్యాన్ని బట్టి స్వామివారు వచ్చినప్పటికీ ఈ యొక్క కొండల్లో మొగలి వనం అనేటటువంటిది ఒకటి ఉండేదన్నమాట, ఇప్పుడు కూడా ఉన్నది. సుమారుగా మన దేవస్థానం నుంచి 2 కిలోమీటర్ల లోపలికి వెళ్తే మొగలి వనం అనేటటువంటి కూడా మనం చూడవచ్చు. అట్లాగనే గౌరీకుండ అనేటటువంటిది కూడా కింద ఉన్నది. తిరుగుడు గుండం, ఇవన్నీ ఏంటంటే నీటికి చాలా ప్రాశస్త్యం కలిగినటువంటివి. మనకు ఈ యొక్క ప్లేసెస్లో ఎప్పుడూ నిరంతరము నీరు ఉండనే ఉంటూ ఉంటాయి. మనకు మొగలి వనంలో స్వామివారు అప్పట్లో ఒక చిన్న పుట్టలో ఉండి అక్కడే దాక్కున్నారని చెప్పి కూడా మనకు ఈ యొక్క కథ ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. శ్రీ ఘనమద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి వివిధమైనటువంటి వారి వారి ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా స్వామి అమ్మవార్ల దేవస్థానాలకి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా అమ్మవారి యొక్క నూతన దేవాలయము, అట్లాగనే స్వామివారి యొక్క నూతన దేవాలయం, ఇవి పూర్తిగా మనకు ఎటువంటి సిమెంట్ వాడకం లేకుండా పూర్తి శిలతో నిర్మించారు.
అట్లానే మనకు కొత్తగా కూడా దివ్య ప్రాకారం మహాప్రాకారం అనేటటువంటిది కూడా ప్రారంభం చేయనున్నారు. ఇవే కాకుండా భక్తులకి కావలసిన విధంగా అంటే మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో భాగంగా రంగాపురం నుంచి మద్రేడి స్వామి వరకు తార్ రోడ్డు డబల్ రోడ్డు ఏర్పాటు చేయటము, అట్లాగనే మనకు సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేయటము, ఇవే కాకుండా స్వామి అమ్మవార్లకు వివిధమైనటువంటి ప్రత్యేక సేవలు కూడా ఏర్పాటు చేయడంలో మనకు పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఎంపీ గారు, అట్లాగనే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మన ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా పూర్తి సహాయ సహకారాల ద్వారా మెరుగైనటువంటి సౌకర్యాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క వాళ్ళిద్దరికీ కూడా భక్తాదులు చక్కగా వారి వారి యొక్క వివిధమైనటువంటి రకాల ద్వారా వాళ్ళిద్దరిని కూడా గుర్తించుకొని వాళ్ళందరికీ కూడా భక్తులకి అట్లాగనే వీరు చేసేటటువంటి వివిధ మెరుగైనటువంటి సౌకర్యాల ద్వారా స్వామి అమ్మవార్ల కృప పరిపూర్ణంగా ఉండాలని చెప్పేసి కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాము.